వ్యూవర్స్, సిక్స్త్ వీక్ అంటే నిన్న సుదీప ఎలిమినేట్ అవడం జరిగింది. ఇక సుదీప ఎలిమినేట్ అయిపోయిన తర్వాత సెవెంత్ వీక్ నామినేషన్స్లో ఎవరున్నారో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. రోహిత్ ఈ వీకే కాదు నెక్స్ట్ వీక్ కూడా నామినేషన్స్లో ఉంటాడు, ఎందుకనంటే 2 వీక్స్ సెల్ఫ్ నామినేట్ అయ్యాడని మనకి తెలుసు. ఇక రేవంత్కి లాస్ట్ వీక్ కీర్తి కంటే కూడా ఈ వీక్ ఎక్కువ ఓట్లు పడినట్టు తెలిసింది. సో రేవంత్ కూడా నామినేషన్స్లో ఉన్నాడు. అలాగే శ్రీహాన్ కూడా నామినేషన్స్లో ఉన్నాడు. నెక్స్ట్ ఇనాయ, లాస్ట్ వీక్ నామినేషన్స్లో లేని ఇనాయ ఈ వీక్ నామినేట్ అయ్యింది. ఇక శ్రీ సత్య లాస్ట్ వీక్ కూడా నామినేషన్స్లో ఉంది, ఈ వీక్ కూడా నామినేట్ అవ్వడం జరిగింది. కీర్తికి లాస్ట్ వీక్ చాలా అవార్డ్స్ వచ్చాయి, ఈ వీక్ కూడా తను నామినేట్ అవ్వడం జరిగింది. ఆదిరెడ్డి ఈ వీకే కాదు ఇక ప్రతి వీక్ నామినేట్ అయ్యేలా కనిపిస్తూ ఉన్నాడు. నెక్స్ట్ వాసంతి కూడా ఈ వీక్ నామినేషన్స్లో ఉంది. అర్జున్ కళ్యాణ్ కూడా ఈ వీక్ నామినేట్ అవ్వడం జరిగింది, లాస్ట్ వీక్ నామినేషన్స్లో లేడు. ఇక బాలాదిత్య కూడా ఎక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తూ ఉంది, బాలాదిత్య కూడా ఎవ్రీ వీక్ నామినేషన్స్లో ఉంటూ ఉన్నాడు. రాజ్ ఈ వీక్ కూడా నామినేట్ అవ్వడం జరిగింది. ఇక ఫైమా లాస్ట్ వీక్ అయితే నామినేషన్స్లో లేదు, ఈ వీక్ నామినేట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మెరీనా కూడా ఈ వీక్ నామినేషన్స్లో ఉంది, అంటే కపుల్ ఈ వీక్ నామినేట్ అవ్వడం జరిగింది. సో ఈ కపుల్స్లో అందరు సపోర్టు రోహిత్కే ఉంటుంది కాబట్టి మోస్ట్లీ మరీనానే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఈసారి నామినేషన్స్లో సింగిల్ ఓటు వచ్చిన వాళ్ళని కూడా బిగ్ బాస్ నామినేట్ చేయడం జరిగింది కాబట్టి ఇంతమంది నామినేషన్స్లోకి రావడం జరిగింది. మీ ఓటు ఎవరికి, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.